నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మోనిక. టిల్లు గాని మసాలా చాలానే ఉందట. ఈ విషయం అనుపమ రియాక్ట్ అయిందా? అసలు ఏం జరిగింది? టిల్లు గాని హై వోల్టేజ్ రొమాంటిక్ వైబ్ ఆల్రెడీ డీజే టిల్లులో మనం చూసేసాం. ఈసారి అంతకు మించి అంటూ టిల్లు స్క్వేర్ సినిమాతో రాబోతున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ సరసన ఈసారి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. అయితే డీజే టిల్లు ప్రమోషన్స్లో నేహా శెట్టి పుట్టుమచ్చల వ్యవహారం అప్పట్లో సెన్సేషనే క్రియేట్ చేసింది. ఓ సినీ జర్నలిస్ట్ పద్మం అయిపోయాడు. అదంతా జస్ట్ పబ్లిసిటీ స్టంట్ అనే అంటుంటారు కొంతమంది. ఈసారి కూడా అలాంటి పబ్లిసిటీ స్టంట్స్ ఏమైనా చేశారా? అనుపమ పరమేశ్వరన్ మీద టిల్లు స్క్వేర్ టీమ్ ప్లాన్ చేస్తుందా అంటే అవుననే చర్చ జరుగుతోంది. నేహా శెట్టితో పోల్చితే అనుపమ పరమేశ్వరన్ మహా మాటకారి, చాలా బాగా మాట్లాడుతుంది. చూపులే కాదు, మాటలు కూడా చురకత్తుల్లానే ఉంటాయి. ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా కనిపించినంత బోల్డ్గా అనుపమ ఈ టిల్లు స్క్వేర్ సినిమాలో కనిపిస్తున్న సంగతి మనకు తెలుస్తోంది. అంతకంటే బోల్డ్గా ఈ సినిమా ప్రమోషన్స్లో కూడా తనదైన గ్లామర్ ముద్ర వేయబోతుందిట అనుపమ. తాజాగా చిత్ర యూనిట్ వదిలిన ప్రోమో సినిమా, ఈ సినిమాలోనే అనుపమ సిద్ధుల మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్లో వర్కౌట్ అయింది అనే విషయాన్ని చెప్పగానే చెప్పేసింది. పెద్దలకు మాత్రమే అనే స్థాయిలో రొమాంటిక్ ట్రాక్ ఇద్దరూ నడిపించేశారు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. సినిమాలో డబుల్ మసాలా అంతకు మించి ఉండబోతుందిట.